శ్రీ గురుభ్యో నమః శుభం వియాతు. భగవంతుడికి ఎన్నో మనం అర్పించాలని ప్రయత్నం చేస్తాం, అందులో యజ్ఞం అన్నది ఒక మార్గంగా చెప్తుంటాం. ఒక స్వామివారి యొక్క ఫలం పటం ముందు చక్కగా ఒక ఫలహారాలు పెడుతూ నైవేద్యం పెడతాం, స్వామివారు తీసుకుంటారని అనుకుంటాం. కానీ అప్పుడు విగ్రహం తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు, కానీ యజ్ఞానికి ఒక విశిష్టత ఉందని చెప్తారు. యజ్ఞంలో మనం ఏదైనా హోమంలో ఏదైనా మనం వేసేమంటే ఒక అవిసి వేసినా, ఒక సమిధి వేసినా, ఒక నవధాన్యాలు వేసినా, మూలికలు వేసినా, ఒక యజ్ఞానికి దేనికి సంబంధించిన యజ్ఞానికి సంబంధించి ఏది వేసినా కూడా దానికంటూ ఒక ఫలితం ఉందని మన శాస్త్రం చెప్తాను. యజ్ఞంలో వేయడం అంటే హోమగుండంలో అగ్ని స్వరూపంలో ఉన్న భగవంతుడు తీసుకుని మనకు విహూది రూపంలో మనకి ఇచ్చి ఐశ్వర్యాన్ని ఇస్తాడు. ఆ ఆహారాన్ని తీసుకుని మంచిగా మంత్రోచ్చారణతో చక్కగా యజ్ఞాన్ని చేయడం ప్రయత్నం చేస్తాం. ఒక యజ్ఞానికి నలుగురు మనుషులు కావాలంటుంటారు. అందులో ఏంటంటే ఒక రక్షకుడు. రామాయణంలో మనం చూస్తాం యజ్ఞాన్ని రక్షించడానికి రాముడు అనేవాడు అక్కడ రక్షణగా ఉన్నబట్టి ఆ యజ్ఞశాలలో ఎటువంటి ఇబ్బంది కలగంటే ఆ యజ్ఞం పూర్తయిందని చెప్పడానికి రామాయణంలో మనకు ఒకరిగా ఉంటుంది. అంటే యజ్ఞానికి రక్షకుడు రాజుగా క్షత్రియుడు ఉండాలని చెప్తారు. అదే యజ్ఞంలో వేద మంత్రాలతో యజ్ఞంలో అనిపిసి వేయడానికి లేకపోతే నెయ్యి వేయడానికి చక్కగా అంటే మంత్రోచ్చారణతో ఒక సద్బ్రాహ్మణుడు ఉండాలని చెప్తారు. అది రెండో వారం గురించి చెప్తుంటుంటాడు. మంత్రోచ్చారణ చేసి వేసినప్పుడు భగవంతుడు వెళ్తుందని చెప్తారు. అదేవిధంగా యజ్ఞానికి కావాల్సిన సామాగ్రి ఎంతో, అంటే పప్పు దినుసులు అనుకోండి, నెయ్యి అనుకోండి, ఇంకేవో ఆహార పదార్థాలు అనుకోండి, అవిసం ఇవన్నీ తీసుకొచ్చే ఒక వైశ్యుడు అనేవాడు అక్కడ అవన్నీ తీసుకుని రావడం అనేది అతను అక్కడ ప్రాధాన్యత ఇచ్చినట్టుగా మనం చూపిస్తాడు. పూర్వకాలంలో చెప్తుండేవారు, నాకు తెలిసిన విషయాలు పుస్తకాలు ఉందని మీకు చెప్తున్నాను. ఇక యజ్ఞశాలను తయారు చేయడము, అలాగే యజ్ఞానికి కావాల్సిన యజ్ఞకుండను తయారు చేయడం, ఏ ప్రమాణికమైన యజ్ఞాన్ని తయారు చేయాలి, యజ్ఞకుండలు తయారు చేయాలనేది, ఏ యజ్ఞానికి ఎటువంటి విధంగా తయారు చేయాలనేది చూసుకుంటూ దాని తగ్గట్టుగా ఇటుగా అక్కడ కావాల్సిన ఏర్పాట్లను చేసి యజ్ఞశాల చేసే కార్యక్రమం నాలుగో వర్ణం అని చేయమని చెప్తారు. ఇక్కడ అంతరార్థం ఏంటంటే ఒక యజ్ఞంలో భగవత్ స్వరూపంగా ఉన్న భగవంతుడిని యజ్ఞశాలలో అన్ని స్వరూపంగా చూసి ఆ స్వామివారికి అన్ని ఇవ్వడానికి ఈ నాలుగు వర్ణం చతుర్వర్ణం వాళ్ళు చక్కగా కలిసి చేస్తేనే ఆ యజ్ఞానికి ఫలితం, యజ్ఞం సంపూర్ణమైందని, దాన్నే పూర్ణాహుతి అని కూడా చెప్తారు. అంటే ఒక యజ్ఞం చేయాలంటే, ఒక హోమం చేయాలంటే నలుగురు కలిస్తేనే, నాలుగు వర్ణం వాళ్ళు కలిస్తేనే కానీ మనకు ఆ యజ్ఞం సంపూర్ణం అవ్వదని చెప్తారు. అంటే నాలుగు వర్ణం వాళ్ళని కలుపుకుని చక్కగా చేసేదే యజ్ఞం. ఇప్పుడు నాలుగు వర్ణం వాళ్ళని 4000 వర్ణాల కింద మార్చి యుద్ధాన్ని పెట్టేస్తున్నది ఇప్పుడు రాజకీయ వర్ణం. అంటే యజ్ఞం చేయాలనుకుంటే 4 కలిస్తే కానీ జరగదని చాలా విశిష్టంగా మన ఆగమ శాస్త్రంలో చెప్తుంటారు. ఇంకా వివరంగా బోల్డ్ చెప్తాను, అక్కడ శాస్త్రం నుంచి చెప్పకపోయినా జ్యోతిష్ శాస్త్రంలో కూడా మనం చాలా క్లియర్గా చెప్పుకుంది. ఇటువంటి యజ్ఞం గురించి ఈ మధ్యకాలం టీవీలో మనం చూస్తున్నాం. ఆ బిగ్ బాస్ షోలోని దాని అంటే కాళ్ళకి చెప్పులు వేసుకుని పడుతూ యజ్ఞ మంటపాన్ని అక్కడ తయారు చేసి అందులోనే పొలలు వేస్తూ నానా దరిద్రంగా తయారు చేస్తున్నట్టుగా మన యొక్క సంస్కారాలను పూర్తిగా హైందవ సాంప్రదాయాన్ని కూడా యజ్ఞశాల గురించి ఉండే విశిష్టమైన స్థితి గురించి కానీ తెలుసో తెలియకో ఇటువంటి కార్యక్రమాన్ని చేస్తూ అవహేళన చేస్తున్న దానికి ఎంత ప్రాక్షణ చేసుకోవాలన్నది వాళ్ళు తెలుసుకోవాలి. చాలా పొరపాటైన పని చేస్తున్నట్టుగా నేను ఈ టీవీ ముఖంగా యూట్యూబ్ ముఖంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. కారణం ఏంటంటే ఎవరో ఒకరు గట్టిగా మాట్లాడే విషయాన్ని చెప్పాలి. మా టీవీలో జరుగుతున్న ఈ ప్రోగ్రాంలో అటువంటి కాన్సెప్ట్ పెట్టడం అనేది చాలా పొరపాటైన మరి దాని తోడు వీటి ఇష్టం వచ్చినట్టు చేయడం అనేది చాలా అని దీని యొక్క ప్రతిఫలం అనేది చాలా దారుణంగా ఉంటుందని ఖచ్చితంగా చాలా ఆవేశంగా చెప్పాలనుకున్న విషయం ఇది. ఎందుకంటే యజ్ఞం గురించి తెలియనప్పుడు ఆ యొక్క కాన్సెప్ట్ అక్కడ తీసుకురాకూడదు, అక్కడ చేయాలనుకున్నాడు, ఒక సద్బ్రాహ్మణ చేయించాలనుకున్నాడు, దాని ఫలితాన్ని చెబుతూ చేయించడం ప్రయత్నం చేయాలి. ప్రతి దీన్ని ఆటగా ఆటగాడితనంగా తీసుకున్న దాని పరిణామాలు అక్కడ ప్రతి ఒక్కరికి ఆ భగవత్ స్వరూపంలో ఉన్న ఆత్మ ఏదైతే ఉందో, పరమాత్మ ఏదో ఉందో, అది ఖచ్చితంగా దాని ఫలితాన్ని నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవడానికి అవకాశం ఉంది. ఇది చాలా పొరపాటుగా పని చేస్తున్నారని ఖచ్చితంగా చెప్పాలనుకుని ఈ విషయాన్ని మీ అందరికీ యూట్యూబ్ ద్వారా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఇంత పవిత్రమైన యజ్ఞాన్ని కాళ్ళకి జోడు వేసుకుని పళ్ళు తోముకుంటూ ఇష్టారాజ్యంగా బట్టలు సగమైన బట్టలు వేసుకుంటూ అసలు దాని విలువ లేనట్టుగా కించపరుస్తున్నట్టు చేసిన అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దాని ప్రభావం అనేది కనబడుతుంది. ఖచ్చితంగా దాన్ని చూడవలసిన అవసరం ఉంటుంది. దాని క్షమాపణగా వాళ్ళు చేసిన సంస్కారాలు చేసుకోకపోతే దాని యొక్క దారుణమైన స్థితి వాళ్ళు చూడవలసిన వస్తుందని చెప్తాను. ఎక్కడైనా అటువంటి కార్యక్రమం వీళ్ళే కాదు, ఎవరు కూడా తెలియని విషయం తెలియనట్టుగా ఉండాలి, తెలిసిన విషయం తెలిసినట్టుగా చేసుకోవాలి. సాంప్రదాయాలు కానీ దాన్ని మట్టిలో కలపడానికి మాత్రం ప్రయత్నం చేయకండి. ఎవరు ఇలా చేయడం వల్ల జరిగే అనర్థాలు అన్నిటికీ బాధ్యత మీరే వహించవలసిన వస్తుంది. కాబట్టి దయచేసి ఇటువంటి పని చేయను మరొకసారి. ఇది ఒక వక్కాణిస్తూ మరొకసారి యజ్ఞానికి ఒక విశిష్టత తెలుసుకుంటూ ఆ ముందు వెళ్ళాలని, ముందు యజ్ఞం ఒక విశిష్టత చెప్పడానికి ప్రయత్నం చేశాను నేను. దాన్ని అర్థం చేసుకోవడం ప్రయత్నించండి. ఆ మార్గంలో
నాలుగు వర్ణాల వాళ్ళు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే యజ్ఞ ఫలితం అందరికీ ఈ భూప్రపంచం మీద అందరికీ దాని యొక్క ఫలితం ఉంటుంది కాబట్టి నిత్యము అగ్నిహోత్రం ఉండాలని చెప్పి శాస్త్రం చెప్తుంది కాబట్టి ప్రతి క్షేత్రంలో కూడా అగ్నిహోత్రం ఉండాలని చెప్పి ప్రతి క్షేత్రంలో యజ్ఞయాగాలు చేస్తుంటారు. భారతదేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా సస్యశ్యామలంగా ఉండాలంటే యజ్ఞ కార్యక్రమాలు జరగాలని చెప్తుంటారు. కాబట్టి దయచేసి ఇటువంటి ప్రోగ్రామ్స్ బిగ్ బాస్లో ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమం చూస్తే చాలా బాధాకరంగా అనిపించింది. కాబట్టి మరొకసారి చెప్తున్నాం, దయచేసి మా టీవీ వాళ్ళు కూడా ఒకసారి చెప్పాల్సిన విషయం అంటే ఇలాంటి యజ్ఞ కార్యక్రమాలన్నీ తెలుసు అన్నీ తెలిసి కూడా ఇటువంటి కార్యక్రమం పెట్టడం పొరపాటు. కాబట్టి మీరు ఈ కార్యక్రమంలో తీసివేయడానికి ప్రయత్నం చేసి దానికి సంస్కారాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయమని చెప్పగలుగుతామండి. శుభం వ్యాధం.